తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించి గోదావరి జిల్లాలో అతిపెద్దదైనటువంటి సమస్య రాజమండ్రే కాబోతుంది. రాజమండ్రి రూరల్ ఇప్పుడు ఆ సీటు గోరంట్ల బుచ్చి చౌదరి నేనేనంటున్నారు. ఇంకొక వైపున ఆ సీటు మాకేనని చెప్పేసి జనసేన తేల్చి చెప్పింది. కందుల దుర్గేష్కి పవన్ కళ్యాణ్ తాజాగా గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా చెప్పేశారు నీదే సీట్ అని. ఆయన బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు, గోరంట్ల బుచ్చి చౌదరి నాదేనని తెగేసి చెప్తున్నారు. గోరంట్ల బుచ్చి చౌదరిని ఆపే పరిస్థితుల్లో తెలుగుదేశం లేదు. ఒకవేళ ఆపితే ఆయన తిరగబడితే ఏం చేస్తారన్నటువంటిది ఒక అంశం. ఆయనకి ఆల్టర్నేటివ్ ఏముంది? వైసీపీ వైపు వెళ్ళలేరు. గతంలో అయితే తెలుగుదేశం చంద్రబాబుతోనే ఉన్నారు, తర్వాత అప్పుడు లక్ష్మీభారత్ తెలుగుదేశం తరఫున ఉన్నారు, ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాక ఎప్పుడు పార్టీని వేయడలేదు. ఆయన ఇంతకుముందు అర్బన్లో నుంచి ఆయన తీసుకొచ్చి రూరల్ వేస్తే కూడా అక్కడే గెలుచుకొచ్చారు. మొన్న 23 మంది గెలిచిన సందర్భంలో కూడా అక్కడే గెలిచారు. అలాంటి మనిషి కాబట్టి తనకి ఇట్లాంటి ప్రాబ్లం ఏంటి అన్నట్టుంది ఆయన బాధ. బట్ మాకు అసలు కావాల్సిన దాంట్లో 60% గెలవగలుగుతాం అనుకుంటే మాకు ఇస్తున్నదే 2-3, మళ్ళీ దాంట్లో గోరంట్ల బుచ్చి చౌదరి ఇబ్బంది ఏంటి అన్నట్టుంది ఇటు జనసేనకు సంబంధించినటువంటి ఫీలింగ్. ఓవరాల్గా ఈ చర్చ రాబోయే రోజుల్లో ఎవరు తెగేస్తారు, చంద్రబాబు నాయుడు గారు బుచ్చి చౌదరి గారికి చెప్పేసి ఆగమని చెప్తారా చూడాలి.